ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు నగరం గుప్తపార్కు వద్ద ఉన్న మోడర్న్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన కుమార్తె కైవల్లరెడ్డిలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడారు. విలువలేని వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని వ్యవస్థల్లో విధులు నిర్వహిస్తోన్న అధికారులు దిక్కులేని స్థాయికి దిగజారిపోయారని తెలిపారు. అధికారులకే రక్షణ లేదు, మరి ఓటర్లకి ఎక్కడ రక్షణ ఉంటుందన్నారు. అనంతరం ఆనం కుమార్తె కైవల్లే మాట్లాడారు. ఇవాళ అన్ని వ్యవస్థలు దిగజారుతూ ఉన్నాయి. విలువలు లేని వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి విలువల గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం, తర్కించుకోవడం అది అనవసరమైనటువంటి ఇది. ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు, పోలీసు వ్యవస్థ అంటారు, అధికార వ్యవస్థ అంటారు, ఐఏఎస్ వ్యవస్థ అంటారు, ఎన్నికల అధికారులు అంటారు, అందరూ కూడా ఈ వ్యవస్థల్లో వాళ్ళ వాళ్ళ విధుల్ని నిర్వర్తించడంలో వాళ్ళు దిక్కులేని స్థాయికి దిగజారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక వీళ్ళకి వాళ్ళకే రక్షణ లేదు, మామూలు ఓటర్లకు ఎక్కడ రక్షణ వస్తుంది? అందుకని రక్షణ అనేది కావాల్సి వస్తే ఇవాళ ఎన్నికల సంఘమే, ఎన్నికల అధికారులే, ఎవరైతే జిల్లా స్థాయిలో ఎన్నికల్ని నిర్వహిస్తున్నారో వాళ్ళే సక్రమమైన రీతిలో నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ ఇవాళ బాధ్యత తీసుకోవాలి. ఇంత నవ్వులు పాలయ్యే విధంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది ఇది హాస్యాస్పదం. అందుకని గతంలో బహుశా మీ అందరికీ గుర్తుండి ఉంటే 40 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేయాలి, లేకుంటే ఏ వ్యక్తికి ఓటేయాలి అని అన్నప్పుడు నాటి జాతీయ నాయకురాలుగా, నాటి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక మాట చెప్పింది. వచ్చి నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను. గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి నేను ఓటు వేయడానికి వచ్చాను. సో నా పుట్టినిల్లు ఇదైనా, నా మెట్టినిల్లు బద్వేలు. సో నా భర్త రితేష్ రెడ్డి గారు, మా అత్తమ్మ విజయలక్ష్మికి, సో వాళ్ళకి ఎప్పుడు ఆ ఇంటికి కానీ ఈ ఇంటికి కానీ తలవంపులు తెచ్చే పని నేనైతే చెయ్యను. సో నా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.